నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. రాజకీయాలు మరీ ఇంత క్రూరంగా ఉంటాయా? తాము చేసిన నేరాలను చాలా సింపుల్గా ఇతరుల మీదకు తోసేస్తారా? పైగా ఆ నేరాలు ఫలానా వారే చేశారంటూ నమ్మించేందుకు అదే కమ్యూనిటీకి చెందిన జెంటిల్మెన్ ట్యాగ్ లైన్ ఉన్న ప్రముఖుల చేత చెప్పిస్తారా? 1984లో జరిగిన సిక్కుల ఊచకోత నేరం నుంచి గాంధీ కుటుంబాన్ని తప్పించేందుకు ఇప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును తెరపైకి తెస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననిపిస్తోంది. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ 1984 సిక్కుల ఊచకోతల అంశాన్ని ప్రస్తావించారు. సిక్కు వ్యతిరేక అల్లర్లు జరుగుతున్న సమయంలో గుజ్రాల్జీ అప్పటి హోంమంత్రిగా ఉన్న పివి నరసింహారావు ఇంటికి వెళ్లారని, పరిస్థితి చేయి దాటిపోతోందని, వీలైనంత తొందరగా ప్రభుత్వం ఆర్మీని పిలవాల్సిన అవసరం ఉందని చెప్పారని, గుజ్రాల్ సలహాపై పీవీ అప్పుడే శ్రద్ధ పెట్టి ఉంటే సిక్కు వ్యతిరేక అల్లర్లు ఊచకోత జరగకపోయేవి అని మన్మోహన్ చెప్పుకొచ్చారు. గత 35 ఏళ్ల నుంచి మౌనం వహించిన ఈ మౌనముని తాజాగా ఇప్పుడు నేరమంతా పీవీదే అన్నట్లు మాట్లాడడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ 1984లో ఏం జరిగింది? సిక్కుల ఊచకోత పాపం ఎవరిది? మన్మోహన్ సింగ్ తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. అది దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. దేశ విభజన సమయంలో జిన్నా ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ పిలుపుతో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే సిక్కులను ఊచకోతలకు గురిచేశారు ముస్లిం లీగ్ కార్యకర్తలు. గాంధీ నెహ్రూ మాటలను నమ్మి తమ స్వదేశంలోనే రాత్రికి రాత్రి సిక్కులు పరాయివారైపోయారు. తమ పుణ్యస్థలాలు, తమ ముఖ్య నగరం లాహోర్ పాకిస్తాన్ పరమైపోయాయి. ప్రాణాలు అరచేత పెట్టుకొని స్వతంత్ర భారత్కు వలస వచ్చారు లెక్కలేనంతమంది సిక్కులు. 1984లో మళ్ళీ అలాంటి ఊచకోతలకే సిక్కులు గురయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రాత్రికి రాత్రే వందలాది మంది సిక్కులను అత్యంత పాశవికంగా చంపేశారు. ఎన్నో కుటుంబాలను చెల్లా చెదురు చేశారు. ఈ నరమేధం జరిగి ఇప్పటికీ సరిగ్గా 35 ఏళ్ళు అవుతున్నా బాధితులకు మాత్రం న్యాయం జరగలేదు, దోషులను శిక్షించలేదు. 1984 అక్టోబర్ 31వ తేదీన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆ మరుసటి రోజే అంటే 1వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో సిక్కులపై యథేచ్ఛగా దాడులు జరిగాయి. ఈ దాడులు వరుసగా 3 రోజులు కొనసాగాయి. కొన్ని సంస్థలు చెప్పే లెక్కల ప్రకారం 2733 మంది సిక్కులు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత సిక్కుల నుంచి ఇందిరాగాంధీకి ప్రాణాపాయం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నప్పటికీ ఆమె మాత్రం తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా సిక్కు సైనికులనే కొనసాగించారు. 1984 అక్టోబర్ 31వ తేదీన ఇందిరాగాంధీ తమ బాడీగార్డ్స్ బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రగిలిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల అండదండలతో సిక్కుల ఊచకోతలకు పూనుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ దాడులతో దాదాపు 20,000 మంది సిక్కులు తమ ఇల్లు వాకిళ్లు వదిలి ఢిల్లీ నుంచి పారిపోయారు. ఇందిర మరణానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరగని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆమె తనయుడు రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఊచకోతలకు కారణమైన నేతలు పదోన్నతులు పొందారు. ఢిల్లీలో సిక్కులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలను నివారించడానికి ప్రధానిగా రాజీవ్ గాంధీ ఏ ప్రయత్నమూ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, నాటి అల్లర్లకు సంబంధించి రాజీవ్ గాంధీ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఓ మహావృక్షం కూలినప్పుడు భూమి కంపించడం సహజమని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అల్లర్లలో తమ పార్టీ పాత్ర ఉందన్న విషయాన్ని రాజీవ్ గాంధీ అంగీకరించారు. కాంగ్రెస్ నేతలు కమల్నాథ్, సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్, అభిషేక్ వర్మ వంటి వారు సిక్కుల ఊచకోత అల్లర్లకు ప్రేరేపించారని నానావతి కమిషన్ పేర్కొంది. అలాంటి వారికి కాంగ్రెస్లోనూ ప్రభుత్వంలోనూ ఉన్నత పదవులు లభించడం, రాజీవ్ గాంధీతో అత్యంత సన్నిహితంగా వీరు మెలగడం సిక్కులను మరింత కుంగదీశాయి. అంతేకాదు, సిక్కుల ఊచకోతల విషయంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న కమల్నాథ్ను తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని చేయడం కూడా కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇక 1984లో ఊచకోతలకు సంబంధించి దాదాపు 293కు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో అటు ఢిల్లీ పోలీసులు, ఇటు సిబిఐ ఎటువంటి ఆధారాలు లేవని చాలా కేసులను మూసివేశాయి. ఇలా మూసివేసిన కేసులు 186 వరకు ఉంటాయని న్యాయం కోసం పోరాటం చేస్తున్న సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యుడు గుర్లాత్ కహ్లాన్ చెబుతున్నారు. అయితే ఈ అల్లర్లకు సంబంధించి గాంధీ కుటుంబం ఇంతవరకు సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పలేదు.
2005 ఆగస్టు 11వ తేదీన మాత్రం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా దేశంలో సిక్కుల ఊచకోతకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఒక్క సిక్కు సామాజిక వర్గానికే కాదు మొత్తం దేశానికి క్షమాపణలు చెబుతున్నారని ఆయన అన్నారు. కానీ ఊచకోతల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందన్న విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. అటు 2014 ఎన్నికలకు ముందు ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు 1984 అల్లర్లకు సంబంధించి ప్రశ్నించారు. నాడు అల్లర్లను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నదని రాహుల్ సమాధానమిచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు 2018 ఆగస్టులో లండన్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మరణానంతరం సిక్కులపై సాగిన హింసాకాండలో కాంగ్రెస్ ప్రమేయం లేదని ఆయన అన్నారు. ఈ ప్రకటనను ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో చేశారు. మొత్తంగా ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ సిక్కుల ఊచకోతలకు సంబంధించి ఒక మహావృక్షం నేలకూలినప్పుడు భూమి కంపించడం సహజమని చేసిన కామెంట్స్కు ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు పొంతన లేకపోవడం గమనార్హం. సిక్కుల ఊచకోతలపై గత 35 ఏళ్లలో అనేక కమిషన్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ కూడా సిక్కులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ పోలీసులు సిబిఐ ఎటువంటి ఆధారాలు లేవని మూసివేసిన కేసులు ఈ సిట్ పరిధిలోకి ఇప్పుడు వచ్చాయి. 293 కేసులను వెలికితీసిన ఈ బృందం 199 కేసులను ప్రాథమిక దశలోనూ మరో 42 కేసులను దర్యాప్తు కాస్తంత సాగించిన తరువాత మూసివేసింది. అత్యధిక కేసులను ఆదిలోనే ముగించేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సాక్షులు నిందితులు జీవించి లేకపోవడం. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా గతంలో మాదిరిగానే సరైన ఆధారాలు లేవంటూ ఇలా కేసులు మూసివేయడంపై ఖిన్నులైన సిఖ్ గురుద్వారా ప్రబంధక కమిటీ సభ్యుడు గుర్లాత్ సింగ్ కెహ్లాన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు 2 రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించి సిట్ చేపట్టిన కేసులను పునఃపరిశీలించవలసిందిగా ఆదేశించింది. 2017 సెప్టెంబర్లో పని ప్రారంభించిన వీరిద్దరూ సీల్డ్ కవర్లో తమ అభిప్రాయాన్ని న్యాయస్థానానికి నివేదించారు. 293 కేసుల్లో 186 కేసులు సరైన విచారణ జరపకుండానే మూసివేసినట్లుగా వీరు నిర్ధారించారు. ఈ నివేదిక మేరకు సుప్రీంకోర్టు ఈ అంశంపై మరొక దర్యాప్తు బృందాన్ని ఏర్పరిచి తానే స్వయంగా విచారించాలని నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో మరో 2 ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు ఈ కేసులను తిరగదోడుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గుబులు పట్టుకున్నట్లుంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ విచారణ రాబోయే రోజుల్లో ఆ పార్టీకి మరీ ముఖ్యంగా సోనియాగాంధీ కుటుంబానికి మరింత ఇబ్బందులు కలిగిస్తుందని భావించిన గాంధీ కుటుంబ విధేయులు క్రెడిబుల్ లీడర్గా పేరున్న మన్మోహన్ సింగ్ను ముందుకు తెచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్గా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ గతంలో పీవీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడంలో పీవీ చొరవను ముందుచూపును పదే పదే ప్రశంసించే మన్మోహన్ సింగ్ 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పీవీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. గాంధీ కుటుంబం పట్ల తనకున్న వీర విధేయతను ఇలా ప్రదర్శించడం విషాదకరమని విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో బాబ్రీ కూల్చివేత సమయంలో పీవీ పాత్రను విమర్శించిన గాంధీ కుటుంబం ఇప్పుడు సిక్కుల ఊచకోత పాపాన్ని ఆయన కంటించే ప్రయత్నం చేస్తోంది. గాంధీ కుటుంబం మినహా కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించిన వారి కీర్తిని ఏదో ఒక రకంగా కనుమరుగు చేయడం ఆ పార్టీకి పరిపాటే. ఒకప్పుడు సర్దార్ పటేల్, అనంతరం లాల్ బహదూర్ శాస్త్రి, ఇప్పుడు పీవీ ఆ కోవలోకే వస్తారేమో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. www.nationalisthub.com ఈ వెబ్సైట్లో మీరు ఈ ఆర్టికల్స్ని వీక్షించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.